ఈరోజు మరి కార్యక్రమాన్ని మేము చేయటం వెనకాల ఆర్మీ ప్రో క్రిస్టియన్ కౌన్సిల్ అనే ఒక ట్రస్ట్ దేశాన్ని ట్రస్ట్ అనేది మా ఆత్మీయ తండ్రి బైబిల్ ఓపెన్ ట్రస్ట్ డైరెక్టర్ అలాగే ఆర్మీ ప్రో క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ జాతీయ మరి అధ్యక్షుడు మరి జయశాలి శ్రీ పీడీ సింహరావు గారు మరి ఆ సంస్థను స్థాపించి అనేక ప్రాంతాలలో సుమారుగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మరి జరిగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలుసుకోవాలి మన జాతీయ గీతాన్ని రాసినటువంటి రచయిత రవీంద్రనాథ్ టాగూర్ ఆయన ఉన్న ఒక మాట మీరు ఆలోచించగలిగితే, ఈ ప్రపంచం యేసుక్రీస్తు వారి అడుగు జాడలలో నడిస్తే అక్కడ 2 నిమిషాల్లో మారిపోతుంది అన్నాడు. ఎంత గొప్ప మాట ప్రణ దేవుడు వారు, యేసుక్రీస్తు వారి అడుగు జాడలలో నడిస్తే ప్రపంచం 2 నిమిషాల్లో మారిపోతుంది అన్నాడు. చూసారా, అంటే ఇలాంటి వారికి అందరికో ఆదర్శం మార్గదర్శి ఎవడన్నప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు. అంటే ఆయన మాటలు ఎంత గొప్పవో ఇక్కడ మనము ఆలోచించాలి. ఆయన చెప్పిన మాటలు ప్రణ దేవుని వారు, ఆయన మాట్లాడిన మాటలు మేము కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని మీ మధ్యకు రావటం మరి మా మాట మన్నించి రైల్వే బోర్డు నుంచి ఎస్ఐ గారు మరి రావటం కూడా మాకు చాలా సంతోషకరం. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి సారు మరి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. ఆల్ ఇండియా ప్రో క్రిస్టియన్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంఘ సేవకులు పెద్దలు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. నేను నా మనసులో మాట చెప్తున్నా, ఈ దేవుని సన్నిధి నేను ఈ భూమి మీద మా అమ్మ నాయన తర్వాత ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మదర్ థెరిసా. ఎందుకంటే ఆమె ఈ విశ్వ మానవాళికే ఒక తల్లి. ఆమె చెప్తుంది చాలాసార్లు, ప్రార్థించే పెదవుల కంటే కూడా సాయం చేసే చేతులు విన్నా అని చెప్తుంది. ఏది మాటలు చెప్పడం విన్నే కదా కాదు, ఆ సహాయం చేసిన వాడే గొప్ప వ్యక్తి. మనం ఎన్ని ప్రేరణ చేసినా ఎంత చేసినా మనం ఎదుటి వ్యక్తి సహాయం చేయాలనుకున్న గుణం మనల్ని కలగాలి, అది చేయాలి, అది చేసిన వాడే గొప్ప వ్యక్తి. కాబట్టి అలాంటి ఆలోచనతో ఆమె మార్గదర్శకత్వంలో ఈ పెద్దలు నిర్ణయించినటువంటి ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం కూడా గొప్పగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. చేసాడు తెలుసున్న మాటతో ఆ దేవుడే చేసాడు తెలుసున్నా చెబుతావని